ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. పరిశ్రమలు ఏర్పడాలి అంటే ఆ దేశం డిమాండ్కు తగ్గ పవర్ సప్లై ఉండాలి. భారతదేశానికి ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది. అప్పటి లెక్కల ప్రకారం పవర్ జనరేషన్ సామర్థ్యం 1362 మెగావాట్గా ఉండేది. కానీ ప్రస్తుతం భారతదేశం పవర్ జనరేషన్లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా ఉంది. అలానే పవర్ వినియోగంలో కూడా మన దేశం 3వ స్థానంలో ఉంది. జూన్ 2020 నాటికి మన దేశంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 371.054 గిగావాట్గా ఉంది. జనరేటింగ్ స్టేషన్స్లో తయారైన పవర్ సుదూర ప్రాంతాల్లోని కస్టమర్స్కి చేరడానికి పవర్ గ్రిడ్ ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ టాపిక్లో పవర్ గ్రిడ్ అంటే ఏంటి, వన్ నేషన్ వన్ గ్రిడ్ ఎలా ఏర్పడిందో చూద్దాం. Welcome to Electrical for You. పవర్ గ్రిడ్ అనే పదాన్ని మనం అందరం చాలాసార్లు వినే ఉంటాం. పవర్ గ్రిడ్ అంటే ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు విద్యుత్ను సరఫరా చేయడానికి ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన నెట్వర్క్. ఒకప్పుడు మన దేశంలో 5 రీజినల్ గ్రిడ్స్ ఉండేవి. రీజినల్ గ్రిడ్ అంటే ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క విభిన్న ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ని ఒకదానితో ఒకటి అనుసంధానించడం ద్వారా రీజినల్ గ్రిడ్ ఏర్పడుతుంది. మన దేశంలో నార్థన్ గ్రిడ్, ఈస్టర్న్ గ్రిడ్, వెస్ట్ Thanks for watching. Subscribe for more updates.